ఉంటది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ వారితో చెప్పించుకోవాల్సిన అవసరము లేదు. ప్రతిపక్షం విమర్శించే అవకాశాన్ని కల్పించరండి. అయితే రజని గారు ఒక మాట, మనం జత్వాని గారి కేసు, ఆమె ఎఫ్ఐఆర్లో ఆమె పేర్కొన్న అంశాలు ఒక 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 పట్టికలో పెట్టి రెండో పట్టిక సెకండ్ టేబుల్లో ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ మీద రిపోర్ట్ చేసిన కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ ఆవిడ చెప్పిన అంశాలు, యూ జస్ట్ ఫైండ్ అవుట్ ద సిమిలారిటీ అండి. ఆవిడ ఎలా తీవ్రమైన అభియోగాలు ఆ ఐపీఎస్ ఆఫీసర్స్, లేకపోతే వాళ్ళ ఏసీపీలు, వాళ్ళ సీఏల మీద చేసిందో, చెవుల్లో రక్తం గారేలా కొట్టారండి. ఈవిడ ఇంటర్న్ ఏముంది, ఆ క్యారవాన్ సినిమా వాళ్ళ వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్లో ఎక్కించిన తర్వాత అతను ఎట్లాగా ప్యాంట్ అన్జిప్ చేసి ఆమెను హెరాస్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే వర్డింగ్లో తేడా, ఫ్రేమింగ్లో తేడా ఉంది, కానీ నేపథ్యం ఒకే రకంగా ఉంది. అంటే అక్కడ అలా చేశారు కాబట్టి దానికి ఇక్కడ ఈ రకంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చి ఉంటారేమనే అనుమానాలతో సోషల్ మీడియాలో బోల్డన్ని కథనాలు వస్తున్నాయి. అంటే మీరు ఇందాక అన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్, మీరు ఇలాంటివి ఎన్ని చేసినా సరే అది చాలా పెద్ద కేసు. జత్వాని గారిది చాలా పెద్ద కేసు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, ఊరు కాని ఊరు, తీసుకొచ్చి ఆ కొండల్లో గొట్టల్లో మధ్య ఉన్న గెస్ట్ హౌస్లో నిర్బంధించి 3 రోజుల పాటు ఆమెను చిత్రవదకి గురి చేయటం, చేసింది ఏసీపీ సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులు కానిస్టేబుల్ సైన్ వచ్చాక, బట్ డైరెక్షన్స్ వచ్చింది ఐపీఎస్ నుంచి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్షన్? అది వదిలేసి జస్ట్ మనకి కాంతిరే అన్న టాటా మనకి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ముందర అతన్ని టార్గెట్ చేసి అతని డైరెక్షన్లో పనిచేసిన విశాల్ గుని టార్గెట్ చేసి వీళ్ళిద్దరికీ డైరెక్షన్ ఇచ్చారని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులని టార్గెట్ చేయడం జరిగింది. కుట్ర రచన జరిగింది సీఎంఓలో అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సీఎంఓ ఎవరి ఆధీనంలో ఉంటుందండి? సీఎం గారు ఎవరుంటే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కదా. మరి ఆ ప్రస్తావన దాకా ఎందుకు ఈ నివేదికలో పేర్కొన్నప్పుడు స్రవంతిరాయ్ గారు వెళ్ళలేకపోయారు? అంటే బియాండ్ ఆమెకి ఇచ్చింది కేవలం ఐపీఎస్ ఆఫీసర్ల నేరానికి సంబంధించి మాత్రమే ఇచ్చారా? ఆమె ఫ్రేమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆంబిట్ చాలా పెద్దది ఉంటుంది, అక్కడితో ఎందుకు ఆగిపోయారు? సజ్జల గారు దీని వెనకాల ఉన్నారన్నప్పుడు ఆయన ఎందుకు విచారించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారించలేదు? సార్ నాట్ ఓన్లీ సజ్జల గారు సార్, దీంట్లో హోమ్మినిస్టర్ గారి పాత్ర ఉంటుంది. హోమ్మినిస్టర్ గారి సందేశం లేకుండా, ఆవిడ దగ్గర నుంచి అథారిటీ పర్మిషన్ లేకుండా వాళ్ళు రాష్ట్రాలు దాటి ఫ్లైట్లు ఎక్కేసి ముంబైలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చే ప్రయత్నం చేయరండి. తెల్లవారుజామున 6:30కి యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ చేయడం మా కంచుపు మేరలో ఎప్పుడు చూడలేదండి. ఏ కిడ్నాప్ కేసో, ఏ రేప్ కేసో, ఏ మర్డర్ కేసులోనే జరుగుతాయి, కానీ అసలు ఈ సెక్షన్ లో ఫోర్జరీ, హౌ యూ డిసైడెడ్ ద ఫోర్జరీ? సార్ ఇది సంతకం ఒరిజినల్, ఇది సంతకం ఫేక్ అని మా కోర్టులో కనుక్కోవడానికి 2-3 ఏళ్లు పట్టేస్తుంది సార్. అలాంటిది వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీళ్ళు కనుక్కోవడం. బొంబాయి ఫ్లైట్ కి ఛార్జీలు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే వారెంట్ చేత పట్టుకొని బస్సులు ట్రైన్లు ఎక్కే వాళ్ళు చూపిస్తుంటారు సార్, మాకు వారెంట్ ఉందని మాకు టికెట్ కొట్టకండి అంటూ. సో పోలీస్ యూనిఫామ్ తో ఉంటే టికెట్ ఉండదు సార్, యూనిఫామ్ లేకపోతే టికెట్ ఉంటుంది. సో ఒక ప్రాసెస్ ఉంది సార్, కానీ ఎక్స్పెన్సెస్ లేకుండా ఎలా వెళ్లారు? మీరేమంటారంటే ఏకంగా సజ్జల్ గారిని, జగన్ గారిని, జిందాల్ గారిని అంటారు. సో ఇక్కడ తీగ లాగారు సార్, డొంక ఎంత లెక్క కదులుతుందో కూడా చూడాలి. ఎందుకంటే జిందాల్ గారికి ఓపెన్ స్టేట్మెంట్, కడప స్టీల్ ప్లాంట్ జస్ట్ పునాది వేస్తారేమో, మీ వెంటనే మేముంటాం, సింగిల్ ఫోన్ కాల్ అన్నటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు. విశాల్ గుండి గారు అయితే గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డైలీ ఒక కాల్, మీ కష్టాలు తీరిపోతాయి, ఇక మీరు కోర్టు మెట్లెక్కర్లేదు అంటూ యూట్యూబ్ స్టార్ గా సీసీ కెమెరా